ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని 2303 బూత్లకు ఈవీఎంలను పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో 9000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల ఎన్నికల ఏర్పాట్లు పూర్తిగా జరిగిపోయాయి. అంటే రేపు పొద్దున ప్రారంభం కాబోయే పోలింగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా అన్ని సిద్ధమైపోయి ఉన్నాయి, మొత్తం రెడీ అయిపోయింది. అటు ఇద్దరు జిల్లా, రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అన్ని ఏర్పాట్లు చేసినారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు 10,83,000 మంది ఓటర్లు ఖమ్మం జిల్లాలో ఉంటే, భద్రాచలంలో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8,63,000 మంది ఉన్నారు. ఈ రెండు కలిపి చూసుకుంటే దాదాపుగా 19,00,000 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే బూతుల వారీగా చూసుకుంటే మాత్రం ఖమ్మంలో అంటే 1,363 బూతులు ఖమ్మం జిల్లాలో ఉంటే, అదేవిధంగా భద్రాచలంలో 898 బూతులు ఉన్నాయి. వీటిలో భద్రాచలానికి సంబంధించిన చూసుకుంటే మాత్రం భద్రాచలంలోని 5 నియోజకవర్గాలని కూడా అంటే పూర్తిగా నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 5 చోట్ల కూడా భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా 4 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. ఒక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లోనే 5 వరకు పోలింగ్ ఉంటే అక్కడ 7 నుంచి 4 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. అంటే 1 ముందు పోల్ ముగుస్తుంది అన్నమాట. అదేవిధంగా 198 పోలింగ్ బూత్లను సమస్యాత్మక బూతులుగా గుర్తించారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్కి తెలంగాణకి, అంటే ఛత్తీస్గఢ్కి ఖమ్మం జిల్లాకి మధ్యలో ఉన్నటువంటి అంటే దాదాపు సరిహద్దులో ఉన్నటువంటి 6 పోలింగ్ బూత్లను అక్కడి నుంచి పక్క వేరే అంటే వేరే బూత్లకు తరలించడం జరిగింది. ఇది ఇదంతా కూడా శాంతి భద్రతల నేపథ్యంలో చేసుకోవడం జరిగింది. అండ్ మొత్తంగా చూసుకుంటే మాత్రం అంతా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు జరిపాయని చెప్పాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నదైతే ఖమ్మం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఈ రకంగా ఇప్పుడు దాదాపుగా అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఇప్పుడు ఈవీఎంలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మొత్తంగా 10,83,000 మంది ఇక్కడ, 8,63,000 మంది అక్కడ ఉండడం, దాదాపు 19,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. మధిర నియోజకవర్గం కొంత సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది. అక్కడ గట్టి పోటీ ఉండడం వల్ల ఆ రకంగా ఉంది. ఆ కలెక్టర్ కర్ణన్, అదేవిధంగా రెండు జిల్లాల కలెక్టర్, రెండు జిల్లాల ఎస్పీలు పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ దాదాపు ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి 5,000 మంది సిబ్బంది, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 4,000 మంది సిబ్బంది విధుల్లో నిర్వహణలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ మధ్యాహ్నం కల్లా అన్ని బూతులకు చేరుకొని అక్కడ ఏర్పాట్లు చేసుకుంటారు. అంటే రేపు పొద్దున దాదాపుగా అందరూ సిబ్బంది అంతా కూడా రేపు ఉదయం 6 బూతులకు చేరుకొని అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇతరత్ర అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రెండు జిల్లాల్లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. బూతుల వారీగా అంటే కాన్స్టిట్యూన్సీ వారీగా ఓట్ల సంఖ్య చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో, ఖమ్మం నియోజకవర్గంలో 273,000 ఓటర్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. భద్రాచలంలో చూసుకుంటే అతి తక్కువ సంఖ్యలో అంటే 137,000 మంది ఉన్నారు. భద్రాచలం అతి తక్కువ సంఖ్య ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే అతి తక్కువ ఓటర్ల సంఖ్య, అంటే 137,000 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ అంటే 7 మండలాలు ఆంధ్రాకు వెళ్ళి కలిసిపోవడం వల్ల, దాదాపుగా 7 మండలాల ఓటర్లు అన్ని కూడా ఆంధ్రాలో కలిసిపోవడం వల్ల అక్కడ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈవీఎంలు ఇప్పుడిప్పుడే ఇతరత్ర బూతులకు అంతా చేరుకోవడం మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైపోయాయి, అంతా రెడీగా ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఓటర్లు తమ నిర్ణయాన్ని వెలువచ్చడమే మిగిలి ఉంది. కెమెరామెన్ జాగ్రత్తతో ప్రసెంట్ టీవీ 5 ఖమ్మం.